నమస్కారం వాగిన వాళ్ళకి నమస్కారం చాలా మందికి సింపుల్ గా మీ ఇంటి ముందున్న చెట్టు మీకు ఉపయోగపడే చెప్తున్నా ఆడపిల్లలకు చక్కని వైద్యం ఆడపిల్లలు ఎన్నో రకరకాలుగా ముట్టు నొప్పి తెల్లబట్ట ఎర్రబట్ట కడుపు నొప్పి విపరీతంగా చగరోగాలు విపరీతంగా ఇబ్బంది పడుతుంటారు అందుకోసం ఆ రోగం ఎందుకు వస్తుందో అది నాకు తెలియదు మనం ఏం పరపాట్లు చేసుకుంటామో మనకు తెలియదు పరపాట్లు అంటే తప్పులు కాదండి తినే నోరు నుండి ఋతువులు వచ్చినాక ఏం తినాలి ఋతువు అయిపోయినాక ఏం తినాలని నేర్చుకోండి ఋతువులప్పుడు ఆ ఋతువు వస్తున్నంగా మనం కారం ఉప్పు తగ్గించుకొని చక్కని కొంచెం నూనె తగ్గించుకొని చప్పడన్నం పులగమన్నం తిని మంచిగా ఋతువులు అనేది తీసుకోవాలి తర్వాత ఋతువులు అయిపోయినాక ఏమైతే తినాలనేది అదే తినాలి అందుకోసం నెలకోసారి ఒక 4 రోజులు ముందు కానీ 4 రోజులు వెనుక కానీ ఉపయోగించుకొని బతికేవాళ్ళు పూర్వీకులు ఆడపిల్లలు జాగ్రత్తగా అయ్యా మనకు ఋతువులు రావాలి ఆ ఋతువులు ముట్టు నొప్పి ఉండదు తెల్లబట్టు ఉండదు ఋతువు రాకుంటే నడువు నొప్పి వస్తుంది కట్టు చూపు పోతుంది జుట్టు ఊడిపోతుంది లావైపోతాం అందుకోసం అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు నేను ఒక అన్న మాదిరి చెప్తున్నాను మీకంటే పెద్ద చిన్నేం కాదు మనమంతా ఒకటే మీరు జన్మనిచ్చిన ఒక మానవుని నేను అందుకోసం ఒక మంచిని మీకు వైద్యం అనేది చక్కగా నేర్చుకోండి మీ ఇంటి ముందర ఉంటుంది గోరంట్ల చెట్టు అంటారు ఈ చెట్టు గురించి ఎవరు ప్రోగ్రామ్ చేసి ఉన్నారు చేతులు పెట్టుకుంటే ఎర్రగా పండుతాయి చేతులు బాగుంటాయి గోరంట్ల చెట్టుని ఆ గోరంట్ల సమూల వేర్లు ఆకులు పూలు కాయలు సమూలంగా అన్నీ తీసుకోవాలి కాయలు వస్తాయి పూలు వస్తాయి ఆకులు ఉంటుంది బెర్రులు ఉంటుంది ఏరబెర్రులు సమూలంగా సేకరించుకొని నీడ అరబెట్టుకొని ఒక చిన్న డబ్బాలు పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే దీన్ని చింతపిక్కలు ఉంటాయి చింతపిక్కలు పైన పొప్పి ఉంటుంది చింతపిక్కల బొప్పి లోపల పప్పు కాదు బొప్పి అంతా ఊడగొట్టుకున్నారు చింతపిక్కలు ఉడకబెట్టి కొడితే పైన బొప్పి వస్తుంది బెరుడు పిక్కల మీద బెరుడు ఆ బెరుడు తీసుకోవాలి ఆ బెరుడు 1 తులం ఈ రసం 1 గ్లాస్ ఉడకబెట్టిన నీళ్ళ రసం 1 గ్లాసు ఇది కలుపుకొని తీసుకుంటే ఆడపిల్లలకు ముట్లు నొప్పి కానీ తెల్లబట్ట కానీ ఋతువులు కరెక్ట్ రాకపోతే కానీ గర్భచితి ఎటువంటి గుళ్ళలు మచ్చలు నీటి బుడగలు పెళ్ళైన వాళ్ళకి సంతానం కాకుండా నీటి బుడగలు ఉంటే కూడా కంప్లీట్గా పోతాయి ఎందుకు చెప్తాను ఈ మాట అంటే చేతులు పెట్టుకుంటే దేవుడు అంత పండుతుంది కదా లోపల పలిగిపోయిన శరీరంలో మచ్చలు విచ్చలు లోపల ఇటువంటి ఇండియన్ ఉన్నా కానీ కంప్లీట్ తీస్తుంది ఒక గోరంట్ల చెట్టు చేతులు పెట్టుకునికినే కాదు ఉపయోగపడేది సంబరానికే కాదు ఉపయోగపడేది లోపల శరీరంలో గర్భచితి కడిగి పారేస్తుంది ఈ వీడిగా ఎవరైనా తీసిండారు ఎందుకంటే ఆ చెట్టు విలువ తెలియదు ఎవరకు నాకు తెలుసు కాబట్టి మా పెద్దలు తరతరాలు చెప్పారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ నో ఆ యాకు నములుకొని తినమంటే కూడా నేను తింటా మీకు చూపిస్తాను నములుకొని కూడా తింటా ఎందుకంటే గోరంట నాకు చేతులకే కాదు లోపల శరీరంలో ఉడుకు తగ్గించే గుణం చాలా పెద్దగా ఉంది ఒకసారి ఆ చెట్టు అనేది ఆకులు ఇట్టుంటాయి ఈ ఆకులు కూడా నేను తెంపుకొని తింటాను ఈ గోరంట్ల చెట్టు ఆకులు కూడా తెంపుకొని తింటాను తింటే పచ్చాకు తింటే చాలా మంచిది అందుకోసం ఈ ఆకులో అంత మంచి గుణాలు ఉన్నాయి ఎందుకంటే మన ఇంటి ముందరే ఉంటుంది ఈ చెట్టు నీళ్లు పోసుకొని పచ్చి ఆకులు తీసుకోవాలి పచ్చి ఆకులు తీసుకోవచ్చు లేకుండా నీళ్ళు ఆరబెట్టిన సూర్యం తీసుకుంటే చాలా బాగుంటుందని మరొకసారి అందరూ చెప్పుకుంటూ దీనికి అనుపాకం చెప్పాను కదా ఆ అనుపాకం చింతపిక్కల మీద చింతపిక్కల పప్పు కాదు దానిపైన పిక్క మీద ఉంటుంది అది తీసుకోవాలి అది 1 తులం అయితే ఇది 1 గ్లాసు కష్టపడి చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఆడపిల్లలకు తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ ముట్టు నొప్పి కానీ శగరోగాలు కానీ నీటి బుడగలు కానీ సంతానం కాకుండా కానీ పెళ్ళైన వాళ్ళకు ఉపయోగపడుతుంది పెళ్ళి కాళ్ళకు కూడా ఈ రోగాలని పోవడానికి ఉపయోగపడుతుందని చక్కని చాలా పెద్ద వైద్యం ఆడపిల్లలకు ఎందుకు చెప్తున్నా అంటే రకరకాల ట్యాబ్లెట్ మింగి రకరకాల డాక్టర్ల కాడికి పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు నేను ఎన్నో వీడియోలు తీశాను ఎన్నో రకాలుగా చెప్పాను ఈ చెట్లు అనేది నేను చూసే కొద్దీ కోట్ల మూలికలు ఉన్నాయి భూమి మీద కోట్ల మూలికలు దేవుడు పుట్టించాడు ఇది అబద్ధం కాదు చెట్టు చెప్పని చెట్టు చెప్పకుండా చెప్పాలి ఎవరైనా వీడియో తీస్తే ఉపయోగపడేది చెప్పాలి చెప్పినదే చెప్పేది కాదు అందరు డాక్టర్లు అందరు వైద్యులకు నమస్కారం పెట్టుకుంటూ ఆదివాసీ చెంచు గిర్జన మూలిక వైద్యం మన ప్రజలకు ఉపయోగపడాలి మన అబద్ధం చెప్పకూడదు నిజమే చెప్పాలి ఉన్నోళ్ళ కాడ సాయం చేస్తారు లేనుల కాడ ఉన్న కాడికి సాయం చేస్తారు. వైద్యం మటుకు తప్పు చేయకుండా ఆయుర్వేదాన్ని బతికించుకుందామని మరొకసారి చెప్పుకుంటూ చిన్న పెద్ద గురువు దైవకు అందరికి ఏమైనా తప్పుంటే క్షమించమని మరొకసారి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.